హైదరాబాద్ హబ్సిగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో బస్సు కిందకు వెళ్లిపోయింది. డ్రైవర్, ఆటోలో ఉన్న ఒక విద్యార్థిని తీవ్రంగా గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బస్సు కింద ఉన్న ఆటోను క్రేన్ సాయంతో తొలగించారు. హైదరాబాద్ హబ్సిగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో బస్సు కిందకు వెళ్లిపోయింది. డ్రైవర్, ఆటోలో ఉన్న ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బస్సు కింద ఉన్న ఆటోను క్రేన్ సాయంతో తొలగించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ హాస్పిటల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదనంగా వెళ్తున్నటువంటి లారీ ముందు వెళ్తున్నటువంటి ఆటోలో బలంగా ఢీకొట్టింది. సికింద్రాబాద్ వైపు నుంచి ఉప్పల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి వచ్చినటువంటి లారీ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో ముందు వెళ్తున్నటువంటి బస్సును ఢీకొట్టింది. అదే సమయంలో బస్సు వెనక భాగంలోకి ఈ ఆటో చచ్చుకుని వెళ్ళిన సందర్భంలో అదే సమయంలో ఆటోలో డ్రైవర్ తో పాటు మరొక విద్యార్థిని కూడా ప్రయాణం చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగిన తర్వాత ఆటో లోపలికి చచ్చుకుని వెళ్ళింది. అనంతరం ఇద్దరిని కూడా బయటకు తీయడానికి ట్రాఫిక్ పోలీసులతో పాటు ప్రాంతంగా ఉండేవారు తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం లేదని అనంతరం క్రైమ్ తీసుకొచ్చి బస్ కింద చిక్కున్నటువంటి ఆటోను బయటకు తీశారు. ఆ తర్వాత ఇద్దరిని కూడా స్థానికంగా ఉండేటటువంటి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు డ్రైవర్ ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు పదటవ చదివేటటువంటి సాత్విక అనేటటువంటి స్వాతిక అనేటటువంటి అమ్మాయి పరిస్థితి అప్పటికే విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించిన తర్వాత చికిత్స లేదు ఆమె కూడా మరణించింది. అయితే బాధితులకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఆమె ఛాతి భాగంలో తర్వాత కనభాగంలో కూడా తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ప్రధానంగా అతివేగమే ప్రమాదానికి కారణమంటూ కూడా ఇప్పటికీ పోలీసులు చెప్తూ ఉన్నారు. దీని అనుగుణంగానే కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణమైనటువంటి చుట్టూ డ్రైవర్లు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అయితే ఇటు అప్సిడలు గౌతమ్ మోడల్ స్కూల్ స్వాతిక పదవి జరుగుతూ ఉంది. అయితే ఉదయం స్కూల్ కు బయలుదేరింది. స్కూల్ కు బయలుదేరిన కొద్దిసేపట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అనంతరం ఆ కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలియడంతో వారంతా కూడా ఘటనాస్థలికి చేరుకునే ఖండీలు ముందరయ్యారు. మరోవైపు స్వాతిక మృతి చెందిన మరణ వార్త తెలుసుకుని వారంతా కూడా విలపిస్తున్నటువంటి సందర్భం. అయితే స్కూల్ కు వెళ్ళినటువంటి పాప శ్రీరాణి లోకానికి వెళ్ళిపోవడంతో వారంతా కూడా తీవ్ర విభ్రాంతికి లోనయ్యారు. రోగిస్తున్నటువంటి తీరు స్థానికులను కూడా కనుగొని పిలిచింది. రైట్, థ్యాంక్ యూ శశి. Bye.